Hi friends, welcome back to my channel. Ela unnaru andaru. Ippudu nenu indulo chukkukora vittanalu pettunanu. Ee matti anta first itla kalipesukoni mettaga. Igonde idi erralu eruvu. Deenlo akkada akkada erralu kuda unnai chudandi. ఇట్లా ఉన్న మట్టిలో మనం విత్తనాలు అయి చల్లితే ఏదైనా సరే బాగా పెరుగుతుంది. ఆకుకూరైనా కూరగాయలైనా బాగా వస్తాయి అన్నమాట. ఎర్రలేరువ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇగోండి ఇవి చుక్కకూర. ఇలా వీటిని అక్కడక్కడ చల్లేసుకుందాము. మరి ఒకటే చోట జల్లిన మొక్కలు రేపు ఒత్తుగా వస్తాయన్నమాట. అందుకని అక్కడక్కడ చల్లుకుందాం. ఇప్పుడు పైపైన అంతా మట్టి చల్లేసుకుందాం. కొంచెం ఇలా లోపలికి అందాము, లేదంటే బయటకు వచ్చేసిన మొలవు. మరి ఓకే, ఇవ్వండి ఇవి బీరగింజలు. ఇవి వేరే టబ్బుల్లో పెడదాము. ఇవ్వండి ఇప్పుడు గింజలన్నీ మట్టిలో కవర్ అయిపోయినాయి కదా, కలిసిపోయినాయి. ఇప్పుడు లైట్గా వాటర్ చల్లుకుందాము. ఇది మట్టి ఆల్రెడీ తడిగానే ఉంది, కొంచెం కొంచెం చల్లుకుందాం. ఇలా అంతే. ఇవి మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇవి బీర మొక్కలు ఎండిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇవి తీసేసి మళ్ళీ వీటి ప్లేస్లో కొత్తవి పెట్టుకుందాము. ఇది బాగా తడిసింది కదా మట్టి, చక్కగా ఇప్పుడు ఈ మట్టి కూడా గట్టిగా అయిపోయింది అంతా. ఇప్పుడు దీన్ని కూడా ఇలా మళ్ళీ కలుపుకుందాం. ఇది అంతా కిచెన్ వేస్ట్ అది వేసారు కదా, అది ఇట్లా అయిందనమాట మొత్తము నల్లగా. దీనిలో కూడా ఎర్రలు ఉన్నాయి. మనం రోజు వాటర్ పోసాం కదా, ఇదంతా గట్టిగా అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసి పెట్టుకున్నామంటే మట్టి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, మొక్కలు కూడా త్వరగా పెరుగుతాయి అన్నమాట. ఇది ఎంత మెత్తగా ఉంటే ఏర్లు అంత లోపలికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మొక్కలు తీసేసినా మళ్ళీ మొక్కలు పెట్టేటప్పుడు మట్టి అంతా ఇలా కలుపుకొని పెట్టుకుంటే మంచిది. గుండి బీరగింజలు ఇప్పుడు కొంచెం పైన వాటర్ చల్లుకుందాం. ఇవి కూడా నేను మొలకలు వచ్చిన తర్వాత మరో వీడియోలో చూపిస్తాను. ఇలా గింజలు లోపలికి పెట్టి పైన కొంచెం మట్టి చల్లుతాము. ఇప్పుడు కొంచెం వాటర్, ఈ మట్టి బాగా తడిగా ఉంది కదా అందుకని కొంచెం కొంచెం చల్లుతున్నాను. ఇదంతా కిచెన్ వేస్ట్ ఉంది. టబ్లో ఎన్ని ఎర్రలున్నాయో చూడండి. ఇక్కడ ఉంది ఈ మట్టి అంతా కదుపుతుంటే లోపల చాలా ఎర్రలు కనిపిస్తున్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.